టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్ ప్రతిరోజు నాలుగు వంటలు ఆరు చిట్కాలు అలాగే ఆ వంటల్లోని పోషక విలువల్ని మీకు అందిస్తున్న మీ ఫేవరెట్ అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది మరి ఆలస్యం ఎందుకండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రాజు గారు చూపిస్తారు మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి హాయ్ రాజు గారు హలో అండి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట అడిగారో చూద్దామా ఓకే అండి ఈ రోజు రాజమండ్రి నుంచి దివ్య గారు రాశారు ఓకే మటర్ పనీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు ఓకే మంచి కాంబినేషన్ మటర్ కి పన్నీర్ కి కాంబినేషన్ చాలా బాగుంటుంది yes అండి సో అంటే ఇప్పుడు మనకు సీజనల్ గా కొంచెం ఫ్రెష్ గా కూడా మటర్ దొరుకుతూ ఉంటుంది పచ్చి బఠానీలు అండ్ పన్నీర్ గురించి చెప్పక్కర్లేదు ఎనీ సీజన్ మనకు అది అవైలబుల్ అవైలబుల్ అండ్ చేసుకోవడానికి కాంబినేషన్ దెంతో తీసుకుని మనకు చాలా బాగుంటుంది సో మసాలా కాంబినేషన్ సూపర్ గా వస్తుంది అండి ఓకే మరి స్టార్ట్ చేద్దాం ఓకే అండి मटर पनीर मसाला तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु चूसेद्दाम मटर पनीर मसाला तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु उडिकिंचिन पच्चि बटाणीलु ఒక కప్పు पनीर ముక్కలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చి మిరపకాయలు రెండు తరిగిన టొమాటో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు మసాలా దినుసులు కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ అర కప్పు కొత్తిమీర కొద్దిగా తరిగిన మెంతికూర పావు కప్పు నూనె మూడు టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా వంట స్టార్ట్ చేసేద్దామండి ఓకే రాజు గారు ముందుగా నూనె వేసుకోవాలా yes సో ఇక్కడ ఏంటంటే కొంచెం మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తున్నాం ఓకే సో మటర్ పన్నీర్ మసాలా అనుకున్నాం కదా సో ఇంకా మనకి పేర్లోనే మసాలా ఉంది కాబట్టి మసాలా మొత్తం కూడా యాడ్ చేసుకొని చేసుకోవాలన్నమాట అవునండి సో మసాలా దినుసులు ఓకే సో దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు సో పచ్చి మిరపకాయలు ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇలాంటి మసాలా టైప్ మనం చేసుకునేప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం కొంచెం ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇక్కడ కారపొడి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పచ్చి మిరపకాయలు చూసి యాడ్ చేసుకోవాలి ఓన్లీ పచ్చి మిరపకాయల ఘాటు తెలియాలనుకున్నప్పుడు మనం ఏంటంటే పచ్చి మిరపకాయలను కొంచెం పేస్ట్ లా చేసుకుంటూ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సో అది మన చాయిస్ yes ఓకే సో దీంట్లో కొంచెం నేను మేతి ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇది కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా కాంబినేషన్ yes ఇలాంటి మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం మెంతికూర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా యాడెడ్ టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది అంటే అది అవైలబుల్ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా మనకి ఆ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అలాగే చేసుకోవచ్చు సో దీని వల్ల ఏంటంటే కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఆ డిష్ కి సో ఇది కొంచెం వేగిన తర్వాత అంటే ఆ మెంతికూరలో కొంచెం కొంచెం చేదు ఉంటుంది కదా ఒకరు చేదు ఉంటుంది కదా కొంచెం వేగాలి సో దీంట్లో టొమాటో ముక్కలండి ఓకే సో కొంచెం ఈ పులుపు బాగుంటుంది అంటే ఈ గ్రేవీ పార్ట్ కావాలి అనుకునే వాళ్ళు పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు కదా అంటారు సో ఇక్కడ నేను వేరే మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఎండు కొబ్బరి తర్వాత గసగసాల పేస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం టొమాటోలు కొంచెం అలా ముక్కలుగా వేసుకుంటేనే బాగుంటుంది ఓకే సో కొంచెం మూత పెట్టేసేద్దాం కొంచెం ఈ టొమాటో ముక్కలు మగ్గితే మనం ఆ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేయొచ్చు yes టొమాటో ముక్కలు కొంచెం మగ్గాలి కదా ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం మీకోసం మొదటి చిట్కా చలికాలంలో చర్మం పొడిబారినట్లు అవుతుంది అలాంటప్పుడు శనగపిండిలో కొద్దిగా పాలు నిమ్మరసం కలిపి ఒంటికి నలుగు పెట్టుకుని కాసేపు ఆగి స్నానం చేయాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ మృదువుగా మారుతుంది సో టొమాటో ముక్కలు మగ్గిపోయి ఉంటాయండి చూద్దాం yes చిట్కా కూడా చూసేసాం కదా టొమాటో ముక్కలు మగ్గిపోయాయి రాజు గారు ఓకే అండి సో దీంట్లో సరిపడా ఉప్పు సో ఆ మెంతికూర అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎంత మంచి వాసన వస్తుంది కారం కారం అండి సో అలాగే కొంచెం పసుపు అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఓకే గసగసాల పేస్ట్ సో మనకి ఇంకా మసాలా కర్రీ అన్నప్పుడు ఈ ఎండుకొబ్బరి గసగసాల పేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఆ కాంబినేషన్ అనేది బాగా కుదురుతుంది అంటే వెజిటబుల్ మనం ఏది తీసుకున్నా సో ఈ రెండిటి కాంబినేషన్ మనకి బాగా కుదురుతుంది సో ఈ మసాలా కొంచెం మనకు మగ్గితే
సో ఆల్మోస్ట్ మనం దీంట్లో కావాల్సిన పచ్చి బఠానీలు అలాగే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే ఎందుకంటే పన్నీర్ ఆల్్రెడీ మనకు ప్రాసెస్ అయ్యిందే ఉంటుంది సో ఇక్కడ పచ్చి బఠానీలు కూడా నేను ఉడికించి పెట్టేశాను ముందుగానే సో కాబట్టి ఎక్కువగా అవి వేగాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు పన్నీర్ యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి కర్రీస్ లో గాని జనరల్ గా పన్నీర్ వాడేటప్పుడు ముందుగా పన్నీర్ ని నూనెలో డీప్ ఫ్రై చేయటమో లేకపోతే వేయించి వాడతారు అలా అవసరమా రాజగారు అలా ఉంటే ఏమన్నా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందా ఏమ టేస్ట్ యాడ్ డైరెక్ట్ గానే పన్నీర్ బాగుంటుంది కదా వేసుకోవచ్చు కొద్దిమందికి ఏందంటే పన్నీర్ కూరలో వేసిన తర్వాత విడిపోతుందేమో అనే కొంచెం ఆ భయం ఉంటుంది సో దాని వల్ల కొంచెం నూనెలో వేయించుకుంటారు సో కొంచెం టైట్ గా అయిపోయి అది అడ్జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అవును సో అలా అయితే కొంచెం మందికి చూడడానికి కూడా బాగుంటుందని చెప్పి కూడా చేసుకుంటారు ఓకే బట్ డైరెక్ట్ గా వేసుకోవడం చాలా బెటర్ అండ్ టేస్ట్ కూడా యాక్చువల్లీ పన్నీర్ ని అలా డైరెక్ట్ గా అలాగే తీసుకుంటే బాగుంటుంది ఆ దాని ఒరిజినల్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది సో వేయించిన తర్వాత కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అంటే ఏ వెజిటబుల్ కానీ ఏది కానీ మనకు వేయించిన తర్వాత టేస్ట్ చేంజ్ అవుతుంది సో ఇక్కడ అక్కర్లేదండి ఓకే ఓకే సో మసాలా కూడా మనకి కొంచెం అడుగు పట్టకుండా ఈజీగా మూవ్ అవుతుంది కదా సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలు పన్నీర్ ముక్కలు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అండి ఓకే సో కొద్దిగా వాటర్ ఇస్తారా సో మనకు గ్రేవీ సరిపడా ఎంత వరకు కావాలి థిక్నెస్ అనేది చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు సరిపోతుంది వావ్ కలర్ గాని ఆ గ్రీన్ అండ్ వైట్ పన్నీర్ ఏమో వైట్ లో పీస్ ఏమో గ్రీన్ లో పీస్ గ్రేవీ మనకు కొంచెం లైట్ రెడ్డిష్ లో సూపర్ గా ఉంది చూడండి సో దీంట్లోనే కావాల్సిన మనం మిక్స్డ్ వెజిటబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కాని కాలీఫ్లవర్ కాని బీన్స్ కాని సో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం లుక్ అనేది కూడా బాగుంటుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఓకే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం ఓకే సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకు డిష్ సో కొంచెం మగ్గితే గుమగుమలాడిపోతూ కర్రీ రెడీ అన్నమాట yes సో ఇది రోటికి చాలా బాగుంటుంది స్పెషల్లీ పుల్కాస్ అలాగే పలావ్ లాంటి వాటికి ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది సో ఇవేమీ లేకున్నా ప్లేన్ రైస్ తో అయినా కూడా చాలా బాగుంటుంది అయిపోయినట్టుంది చూసేద్దాం సో మసాలా సూపర్ గా స్మెల్ వస్తుంది yes మంచి గుమగుమలాడిపోతోంది సో ఫైనల్ అయిపోయింది కదా కొత్తిమీర వేసుకున్నా ఓకే డిష్ అవుట్ చేసేసుకున్నాం అండి ఓకే వావ్ సో మోస్ట్లీ మనకి ఏ కర్రీస్ అయినా కూడా చూడడానికి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే తినడానికి కూడా ఇంకా ఎక్కువ టెంప్టింగ్ గా ఉంటుంది yes ముందుగా అంటే అట్రాక్ట్ అయ్యేది మనం ఇక్కడ చూసిన తర్వాత సో డిష్ ఎలా ఉంటుంది అని తినాలి అని అనిపించాలంటే లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర సో సూపర్ కాంబినేషన్ మటర్ పన్నీర్ మసాలా రెడీ అండి yes వేడి వేడిగా మటర్ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం మటర్ పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ఎండు కొబ్బరి పేస్ట్ గసగసాల పేస్ట్ వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు పన్నీర్ ముక్కలు ధనియాల పొడి గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటర్ పన్నీర్ మసాలా రెడీ మటర్ పన్నీర్ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి సూపర్ రాజు గారు కొంచెం ఆ మేతి కూడా యాడ్ చేశాం కదా సో ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అండ్ దీనికి టేస్ట్ అంతా కూడా యాడ్ చేసింది ఏంటంటే ఆ పేస్ట్ మనకి ఆ గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ చాలా బాగుంది అండ్ మటర్ పన్నీర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో రెండు కాంబినేషన్ చాలా సూపర్ గా వచ్చింది అండ్ మీరు అన్నట్టు ఆ మేతి వల్ల కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యింది అవునండి ఓవరాల్ గా సూపర్ గా ఉంది కర్రీ yes చూసారు కదా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా మీకోసం మరో చిట్కా మీ జుట్టు జిడ్డుగా నిస్తేజంగా ఉన్నట్లయితే
హెన్నా పొడిలో కాఫీ గింజల పొడి కొద్దిగా వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని వేడి నీటితో పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని జుట్టుకుదిళ్ళకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి ఇలా చేసినట్లయితే జుట్టుకున్న జిడ్డంతా తొలగిపోయి హెయిర్ సిల్కీగా మారుతుంది మటర్ పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం చూసారు కదా మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి మా ఈమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కార్న్ శాండ్విచ్ తయారు చేసుకోబోతున్నాం ఈ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు బ్రెడ్ స్లైసులు 4 ఉడికించిన బంగాళ దుంపలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 2 మిరియాల పొడి 1/2 టీస్పూన్ తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ వెన్న 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత ఓకే శాండ్విచ్ స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే అండి సో ముందుగా కొంచెం అంటే ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా సో ఆ ప్రాసెస్ చేసేసుకుందాం సో కొద్దిగా వెన్న వేసుకొని సో దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి సో ఇలా పచ్చిమిరపకాయ మనం చిన్న చిన్నగా తరుక్కుంటే ఏందంటే మనకు ఆ ఎక్కువగా ఘాటనే తెలియదు జస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది సో ఇవి కొంచెం వేగిన తర్వాత స్వీట్ కార్న్ ఇందులో వేసుకుందాం ఉడికించిన స్వీట్ కార్న్ అండి సో మనం జనరల్లీ శాండ్విచ్ లాంటి చేసుకునేటప్పుడు ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో చాలా సన్నగానే తరుక్కోవాలి ఎందుకంటే మనకి మరీ ఎక్కువ పెద్ద పీసెస్ తగిలినా కూడా మనకి తినేటప్పుడు ఆ శాండ్విచ్ ని బాగా ఎంజాయ్ చేయలేం ఓకే సో దీని తర్వాత సీజనింగ్ ఓకే సరిపడా ఉప్పు మిరియాల పొడి ఓకే సో ఇది కూడా కొంచెం మనకి ఆ పెప్పర్ మిల్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది సో ఫ్రెష్ గా ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి మిరియాల పొడి సో దీంట్లో మనకు బేస్ ఒకటి కంపల్సరీ కావాలి కదా అవును సో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మెత్తి దీంట్లో వేసుకోవాలి సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి సో ఈ కార్న్స్ అంతా కూడా ఈ బంగాళదుంపలో మిక్స్ అయిపోవాలి సో అప్పుడు మనకి శాండ్విచ్ లో పెట్టుకున్నప్పుడు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకున్నాం పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉన్నట్లయితే టీ బ్యాగ్స్ తీసుకుని వేడి నీళ్ళలో ముంచి చిగుళ్ళ పైన అద్దుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే చిగుళ్ళ నుంచి రక్తం కారడం ఆగిపోతుంది చిట్కా చూసారు కదా ఇది కూడా చల్లారిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం సో నెక్స్ట్ ఏంటి రాజు గారు బ్రెడ్ స్లైసెస్ మనం కొంచెం బటర్ రాసేసి ఓకే రెండు వైపుల కొంచెం మనం అది ఫ్రై చేసుకోవాలండి ఓకే సో ఇంట్లో టోస్టర్ ఉంటే ఆ టోస్టర్ కూడా మనం టోస్ట్ చేసుకోవచ్చండి సో మనకి ఎన్ని కావాలో అన్ని చూసుకొని రెడీ చేసుకోవచ్చండి ఓకే అసలు శాండ్విచ్ లో మనం ఆలోచించాలే కానీ ఎన్ని రకాల అన్న ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు స్టఫింగ్స్ చాలా మనమే చాలా చూపించాం అండ్ డిఫరెంట్ 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 గా చేసుకోవచ్చు ఇలాంటివి ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా ఉంటాయి అండ్ అలాగే ఈజీగా కూడా ఉంటాయి సో ఈ మధ్య ఏంటంటే బజార్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వీట్ కార్న్ కూడా తెచ్చుకుంటారు కంపల్సరీ సో ఇలా మనం శాండ్విచ్ రూపంలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదేంటంటే మామూలుగా పిల్లలకి షార్ట్ బ్రేక్ లో పెట్టడానికి కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు పిల్లలు ఎస్ ఓకే సరిపోతుంది కదా రాజు గారు
సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్టఫ్ సో ఇది ఈవెన్ గా అప్లై చేసుకోవాలి కదా yes అండి ఇలాంటిది ఏంటంటే అంటే మనకి యాక్చువల్లీ బంగాళదుంప కొంచెం హెవీ కాబట్టి ఒక రెండు స్లైసులు తింటే ఫుల్ అయిపోతుంది సో కార్న్స్ కావాలంటే మనం ఇది బంగాళదుంప మనం అప్లై చేసుకున్న తర్వాత ఇంకొన్ని గింజలు కూడా మనం పై నుంచి స్ప్రింకిల్ చేసి చేసుకున్నా సో అంటే కొంచెం ఎక్కువగా తింటారు అని అనుకున్నప్పుడు అలా స్ప్రింకిల్ చేసుకొని మనం పెంచుకోవచ్చు అలా ఓకే సో వీటితో ఇలా క్లోజ్ చేసుకొని కావాలంటే అలాగే తినొచ్చు లేదు అంటే కట్ చేసుకొని కొంచెం చిన్న చిన్నగా మనకి అంటే శాండ్విచ్ అనగానే పర్టికులర్ ఆ షేప్ ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ స్క్వేర్ ఉండాలి కదా పెద్ద నేపిస్తారా ప్లేట్ ఇస్తారా సో పల్చగా తీసుకోవాలండి ఓకే ఓ చాలా పల్చగా కట్ చేస్తున్నారు కదా yes అండి ఓకే సో వీటన్నిటిని కూడా మనం ఇంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకు ఆ రోల్ అనేది ఈజీగా వస్తుంది లేకపోతే విడిపోతుంది ఇలా రౌండ్ గా రోల్ చేసుకొని ఓకే సో దీన్ని మళ్ళీ మధ్యకి కట్ చేస్తున్నాను సో రెండు ఫ్లవర్స్ వస్తాయి మనకి సో ప్లేట్ ఇస్తారా మధ్యకి కట్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్ కదా రాజు గారు కొంచెం సో దానివల్ల ఏంటంటే మనకు టూ ఫ్లవర్స్ ఎట్ ఏ టైం వచ్చేస్తాయి మనకి సో బేస్ అనేది కూడా కొంచెం ఈవెన్ గా వస్తుంది అంటే బాటమ్ లో మనకి బట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి కట్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ఓకే సో
వేడివేడిగా కార్న్ శాండ్విచ్ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కార్న్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి రెండు వైపులా కాల్చుకోవాలి. వీటి మధ్యలో కార్న్ మిశ్రమం ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ శాండ్విచ్ రెడీ. కార్న్ శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, గార్లిక్ అండ్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసి కాస్త బటర్ లో వేశారు కదా, చాలా బాగుంది. టేస్ట్ అనేది మధ్య మధ్యలో మనకు కార్న్ తగిలినప్పుడు కొంచెం ఆ స్వీట్ స్వీట్ గా మిగతాది మనకు కొంచెం ఆ స్పైసీగా చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ కార్న్ స్వీట్ గా ఉంటుంది కాబట్టి మీరు అది వేయడం వల్లే శాండ్విచ్ కి ఆ టేస్ట్ వచ్చింది. yes, చాలా బాగుంది రాజ్ గారు. థాంక్ యూ. చూసారు కదా బాగుందండి శాండ్విచ్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగాలి. వాటర్ తాగడం వలన ముఖంపై ఉన్న మొటిమలన్నీ తగ్గిపోయి ఫేస్ నీట్ గా క్లియర్ గా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ గురించి వంటలోకి వెళ్ళిపోదామా అండి. వంటలో మంచి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కవిత. కవిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షిక్ నగర్. ఓకే, హలో అండి. హలో, మీ పేరు? సరిత. సరిత గారు మీరు ఎక్కడి నుంచి? కూకట్పల్లి. కూకట్పల్లి. కవిత, సరిత పేర్లు రెండు కూడా బాగా కోయిన్సైడ్ అవుతున్నాయి. మీ ఇద్దరికి కూడా ఉన్న మంచి సంబంధం ఉందా? దగ్గర సంబంధం? అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళు. మీరు అక్క, మీ చెల్లి. సూపర్. సో మరి వంటలు చేయడానికి రెడీ అయ్యి రోజు తెలుసు కదా మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మీరు ఇద్దరు రెండు వంటలు చేయాలి. ఓకే, చూద్దామా? ఓకే. వావ్, క్యాబేజ్. సో క్యాబేజ్ తో ఈరోజు మీ ఇద్దరు వంటలు చేయాలి. సో నేను స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను. క్యాబేజ్ తో మంచి వంటలు ఎవరైతే ఫస్ట్ ఆలోచిస్తారో వాళ్ళు చెప్పేస్తే వాళ్ళే ఫస్ట్ వంట చేయొచ్చు. ఓకే, బాగా ఆలోచించుకుని మంచి రెసిపీ చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఏం చేయొచ్చు క్యాబేజ్ తో, వెరైటీగా ఏం చేయొచ్చు? క్యాబేజ్ వడలు కాకుండా, వేపుళ్ళు కాకుండా, అలాంటివి ఏమన్నా డిఫరెంట్గా ఏదైనా చేయొచ్చా? బాగా ఆలోచించండి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళే చేసేయచ్చు వంట. క్యాబేజీ టమాటా మసాలా కర్రీ. ఓకే, సూపర్. 30 సెకండ్స్ లో కవిత గారు చెప్పారు. క్యాబేజ్ టమాటో మసాలా. క్యాబేజ్ టమాటో మసాలా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం కవిత గారు. ఓకే, క్యాబేజ్ టమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ టమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం కవిత గారు. స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర ఆవాలి. జీలకర్ర ఆవాలి, పోపు దినుసులు అన్నమాట. పోపు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయ ఇప్పుడు కరివేపాకు వేస్తాం. సో ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాలన్నమాట. కలర్ మారిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. మగ్గిపోయిన క్యాబేజ్ తురుము వేస్తాం. క్యాబేజ్ తురుమ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఇస్తారు? తర్వాత. ఆహా, క్యాబేజ్ ఎంత బాగా తురిమేశారో, అది క్యాబేజ్ లాగే అనిపించట్లేదు. తొందరగా మగ్గిపోతుంది. తొందరగా మగ్గిపోతుంది అండ్ అలాగే కొంచెం
కొంతమందికి క్యాబేజ్ మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నా కూడా కాస్త స్మెల్ ఉంటుంది అదంతా కొంచెం రిసీవ్ చేసుకోలేరు కాబట్టి ఇలా ఫైన్ గా తురిమేసుకుంటే ఏ గొడవ ఉండదు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కవిత గారు మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఓకే వంటలు బాగా ఇష్టమా మీకు ఆ చాలా ఇష్టం అంటే చాలా ఇష్టమా వంటలు చేయడం మరి అభిరుచి చూస్తూ ఉంటారా ఆ డైలీ చూస్తామండి డైలీ చూస్తారా ఆ మూత పెట్టుకుంటా మూత పెట్టుకోవాలా సో ఇది కొంచెం క్యాబేజ్ కొంచెం మగ్గేస్తే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట ఓకే సో కొంచెం క్యాబేజ్ మగ్గాలి కదా అప్పుడు దాకా కాసేపు వెయిట్ చేద్దాం క్యాబేజ్ మగ్గినేమో చూసేద్దాం చూసేద్దాం ఓకే సో కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా అవునండి మగ్గిపోయింది నెక్స్ట్ ఏం తీసుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో ఓకే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి పసుపు కలర్ లో ఉంది ఉప్పు పసుపు వేసామండి అంతే సరిపోతుందా ఆ చాలా గరం మసాలా యాడ్ చేసుకుంటాం కదా స్పైసీగా ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుందామండి వేయండి టమాటా ముక్కల్ని క్యాబేజ్ తో అలా కప్పెట్టేస్తున్నారు ఏంటి తొందరగా మగ్గిపోతాయండి ఓ స్టఫ్ చేసేస్తున్నట్టు ఉంది ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియన్స్ అన్ని వేసుకో ఓకే ఒక్కొక్కటిగా పౌడర్స్ అన్ని యాడ్ చేసుకుందాం సో ముందుగా పసుపు కొంచెం ఉప్పు ఓకే చూసుకుని వేయండి ఉప్పు ఎందుకంటే క్యాబేజ్ లో salt జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం salt తక్కువ వేసుకోవాలి క్యాబేజ్ వండుకునేటప్పుడు కదా అవునండి కరెక్ట్ గానే చెప్పనా అవునండి కారం కారం ఓకే కొబ్బరి పొడి ఓకే ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి గరం మసాలా ఓకే కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర కొంతసేపు మూత పెట్టేసుకో అలాగే కలపకుండా ఆ మూత పెట్టేసుకో లోపల టమాటాలు ఏమైపోతున్నాయో मग्गिंदी కొత్తిమీర కొంచెమే వేసుకోండి తేజు గారు క్యాబేజీ మసాలా కర్రీ టేస్ట్ చూడండి ఓకే ఓకే వేడివేడిగా క్యాబేజ్ టమాటా మసాలా రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం క్యాబేజ్ టమాటా మసాలా తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో క్యాబేజ్ తురుము వేసి వేగనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో ముక్కలు పసుపు ఉప్పు కారం ఎండు కొబ్బరి పొడి గరం మసాలా కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ టమాటా మసాలా రెడీ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం ఒక బ్యూటీ టిప్ అప్పుడప్పుడు ముల్లంగి రసంలో కొద్దిగా మజ్జిగ కలిపి ముఖానికి రాసుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు మచ్చలు తగ్గిపోయి ఫేస్ కాంతివంతంగా తయారవుతుంది ఊరించే వంటలో నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దాం కవిత గారు వంట అయిపోయింది నెక్స్ట్ సరిత గారు ఏం చేయబోతున్నారో అడిగేద్దాం ఆలోచించుకున్నారా ఆలోచించుకున్నాను ఏం చేస్తున్నారు మరి క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర ఆహా అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దాంట్లో మీరు క్యాబేజ్ తీసుకుని చేస్తున్నారు అన్నమాట స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన క్యాబేజ్ ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ఉడికించిన క్యారెట్ ముక్కలు అర కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి అల్లం కొద్దిగా పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా నూనె
రెండు టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తారా? స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. ముందుగా ఫస్ట్ ఆయిల్ నెక్స్ట్ అండి తాలింపు దినుసులు పోపు దినుసులు ఓకే పోపు దినుసులు కొంచెం వేగేనకొ ఆ సరిత గారు ఏంటి మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా లంచ్ చేశారా లేకపోతే ఇక్కడే ఏమన్నా తెప్పించి తింపించమంటారా లేకపోతే ఇంకా కలుపుగా పెట్టారు రాజుగారు కూడా వంటలు చేశారు గట్టిగా మాట్లాడండి ఓకే బాగా గట్టిగా ఓకే ఉల్లిపాయలు వేసారు ఓకే ఓకే కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వంటలంటే పేస్ట్ పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి పేస్ట్ చేశారు అల్లం పచ్చిమిర్చి ఉప్పు కలిపి పేస్ట్ చేశారు ఓకే వేసేస్తారా కొంచెం మగ్గే వరకు ఉంచాలి కానీ అడుగు అంటేసుకుంటోంది మరి చూసుకోండి పచ్చి వాసన పోయే వరకు కొంచెం పసుపు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లో పచ్చివాసన అనేది అంటే మనకు అది అలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది సో లైట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు క్యాబేజ్ వేద్దాం ఉడికించేసిన క్యాబేజ్ ఓకే ఉడికించాలి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే పెద్ద ముక్కలే సో ఉడికించుకున్నారు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలైనా సరిపోతుంది అన్నమాట కలిపేసుకోండి చెప్పండి మా అమ్మ వాళ్ళకు అత్తయ్య వాళ్ళకు ఓకే సో మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి పెద్ద హాయ్ మాకు చెప్పండి మీకు కూడా మా పిల్లలకు ఇంకా అత్తయ్య వాళ్ళకు ఆడపడుచులకి అమ్మ వాళ్ళకి అందరికీ హాయ్ చెప్పండి ఓకే అండి అందరికీ హాయ్ ఉడికించిన క్యారెట్ ఓకే సో పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు హాయ్ చెప్పండి అని అడుగుతారు కదా నాకు దాని గురించి ఒక డౌట్ నేను హాయ్ చెప్పినప్పుడు టీవీ ముందు కూర్చున్న వాళ్ళు కూడా నాకు హాయ్ చెప్తారా అని చెప్తారు చెప్తారా ఫ్యాన్స్ ఉంటారు కదా అలా అయితే హాయ్ 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 ఓకే క్యారెట్ కూడా ఇందులో వేసారన్నమాట కొంచెం కొంచెం మగ్గల చూద్దామా సరిత గారు ఆల్రెడీ మీరు ఉడికించేశారు కాబట్టి ఎక్కువ టైం అక్కర్లేదు కదా ఇప్పుడు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి కొంచెం మీరు పేస్ట్ లో ఉప్పు వేసారు కాబట్టి మళ్ళీ సెపరేట్ గా ఇందులో వేయట్లేదు వేస్తామండి ఇప్పుడు ఇందులో కూడా వేస్తారు మళ్ళీ ఓకే ఫైనల్ గా కొంచెం ఉప్పు ఓకే కలిపేసుకోండి బాగుంది ఇలాంటి పొడి కూరలు మనకి చపాతి లాంటివి చేసుకున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా కూడా అయిపోతాయి ఇంకా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే డైరెక్ట్ గా కూడా తినేయచ్చు కొంచెం మూత పెట్టండి మూత పెట్టాలా చూద్దామా ఓకే
గుమగుమలాడిపోతుంది కూర. అల్లం పచ్చిమిర్చి అంత పేస్ట్ చేసి వేశారు కదా, బాగుంది. ఫైనల్ గా కొత్తిమీర. ఓకే సర్వ్ చేసుకుందామా అండి? ఓకే అండి, ఆఫ్ చేసి. ఓకే ఆవిడ కూరని వదలలేకపోతున్నారు. వేసేద్దామా? వేసి. ఓకే కొంచెం కొత్తిమీర ఫైనల్ గా కొంచెం. ఓకే అండి, రెడీ అయ్యింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర తయారు చేసుకునే విధానం, ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన క్యాబేజ్, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర రెడీ. క్యాబేజ్ తో రెండు రకాల వంటలు అయిపోయాయి కదా, ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏం చూద్దాం? సో టమాటో కాంబినేషన్ చేసిన మసాలా కర్రీ. ఓకే బాగుంది, నైస్. నెక్స్ట్ చూద్దామా? అల్లం పచ్చిమిర్చి కూర రెండు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి. బాగున్నాయండి, బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. క్యాబేజ్ తో కొంచెం డిఫరెంట్ గా చేసుకోవడం యాక్చువల్లీ కష్టం, బట్ వీళ్ళు బాగా ట్రై చేశారు. బాగుందండి. మరి రెండిట్లో విన్నర్ ఏంటి? సో మెయిన్ గా ఏంటంటే చాలా మంది క్యాబేజ్ తీసుకోవడానికి కారణం కొంచెం ఆ స్మెల్. యా ఓకే. సో ఒకటి కొంచెం అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్ లో కొంచెం ఆ ఘాటు తెలిసేటట్టు చేశారు, ఇంకొకటి ఏమో కొంచెం మసాలా వేశారు. సో దానితో ఏంటంటే కొంచెం ఆ టమాటా కూడా యాడ్ చేయడం వల్ల ఆ పులుపు కొంచెం బాగా బ్లెండ్ అయింది. సో రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో ఒకటి ఏంటంటే టమాటో వేసింది మనం కొంచెం రైస్ లో కూడా తీసుకోవచ్చు. సో చపాతి ఓకే. సో రెండోది కూడా అంటే కొంచెం క్యారెట్ కూడా వేస్తారు, కొంచెం మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది, బాగుంది. సో రెండు చాలా బాగున్నాయి. సో రెండులో కొంచెం బెటర్ గా మసాలా కాంబినేషన్. కవిత గారు అన్నమాట, కంగ్రాచులేషన్స్ కవిత గారు. సో ఈ రోజు విన్నర్ అయిపోయారు మీరు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ బ్యూటిఫుల్ సారీ అండి. అలాగే సరిత గారు, మీ వంట కూడా చాలా టేస్టీగా ఉంది. ఈటీవీ అభిరుచి గారి నుండి మీకు గిఫ్ట్. చూసారు కదా, రెండు వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి టేస్టీ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. సీసాలో ఉన్న పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి అంటే సీసా అంచుల చుట్టూ ఉప్పు రాసి మూత పెట్టాలి. ఇలా చేయడం వల్ల పచ్చళ్ళు బూజు పట్టకుండా, పాడవకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ, మరి ఆ వంటలోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన మటర్ పన్నీర్ మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మటర్, పచ్చి బఠానీలు, పన్నీర్, టొమాటోస్, ఎండు కొబ్బరి అండ్ గసగసాలు సరిగ్గా మసాలాస్ కానీ కుర్మాస్ కానీ ఇలాగే చేసుకోవాలి. గసగసాలు, ఎండు కొబ్బరి వీటి కాంబినేషన్ బాగుంటుందండి, ఎందుకంటే గసగసాల్లో ఉన్న క్యాలరీస్ చాలా తక్కువ, కొబ్బరిలో ఉన్న క్యాలరీస్ కి మనకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మరో బెనిఫిట్ ఏంటంటే గసగసాల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొబ్బరిలో ఉన్న కొవ్వుని కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు దాంతో పాటుగా పీచు పదార్థాలు కూడా తీసుకుంటూ ఉంటాయి రెగ్యులర్ గా, మనకు ఆ కొవ్వుని అరగడానికి బాగా యూజ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను నేను, పన్నీర్ని కుక్ చేసే బెస్ట్ మెథడ్ ఏంటంటే కొంచెం ఆయిల్లో షాలో ఫ్రై చేయడం కంటే కూడా హాట్ వాటర్లో మనం జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచేస్తే అదే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద క్యాలరీ, ఎంత క్యాలరీ ఉంటుంది ఈ డిష్లో అని కనుక చూస్తే మనకు పర్సన్ మనకు 150 క్యాలరీ లోపే మనం దీన్ని
లిమిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి ఎక్కువ క్యాలరీస్ ఉన్న అంటే 150 క్యాలరీస్ అంటే ఎక్కువేనండి. సో ఇలాంటి ఎక్కువ క్యాలరీస్ ఉన్న కర్రీలో మనం చేసుకోగలిగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 2-3 టైప్స్ ఆఫ్ కర్రీస్ కాకుండా దీంతో పాటుగా చపాతీలు తీసేసుకున్నాం అనుకోండి, అగైన్ మనకు ఆ మీల్ ఆ పూట భోజనం ద్వారా వచ్చే క్యాలరీస్ని 450 లోపు మనం ఉంచుకోవచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కార్న్ శాండ్విచ్, ఇది చాలా అమేజింగ్గా బాగుందండి. ఇప్పుడు బ్రెడ్తో పాటుగా బంగాళాదుంపలు, కార్న్, మిరియాలు అండ్ వెన్న. మిరియాలు అండ్ వెన్న ఇది ముఖ్యంగా మనం ఒక స్నాక్ ఐటెం కింద యూజ్ చేసేటప్పుడు వాడినప్పుడు ఏమవుతుందంటే 4:00 to 6:00 టైంలో అవి తీసుకుంటే చాలా చక్కగా మనకు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు, మిరియాలు పాలల్లో వేసి తాగినా, మిరియాలు అలా రసంలో వేసుకొని తాగినా ఇన్స్టెంట్గా మనకు ఒక రిలీఫ్ లాంటి ఫీలింగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అది మిరియాల్లో ఉన్న ఔషధ గుణం. సో దాన్ని మళ్ళీ మనం ఇలా శాండ్విచ్లో కానీ ఆహారంలో కానీ వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెంట్లీ వీ ఫీల్ ఎనర్జెటిక్. ఆ గుణం మనకు పెప్పర్లో ఉంటుందండి. ఇవన్నీ కూడా ఔషధాలండి. ఒకప్పుడు ఆహారం ఔషధం రెండు ఒకటే. ఇప్పుడే మనం దాన్ని వెవ్వేరుగా చూస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రయత్నం మనం మళ్ళీ చేయాలి. సో ఈ కార్న్ శాండ్విచ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? సుమారుగా మనకు ఒక్క శాండ్విచ్లో 200 క్యాలరీస్ వరకు కూడా వస్తుంది. కానీ మనకు అంత పర్మిషన్ కూడా ఉంటుందండి స్నాక్ టైంలో అన్ని క్యాలరీస్ తినడానికి. సో డెఫినెట్గా యు కెన్ ట్రై దిస్. అలాగే ఊరించే వంటలో క్యాబేజ్లో రెండు రకాల రెసిపీస్ చూసాం. డెఫినెట్గా ఇవి కొంచెం డిఫరెంట్ అండి. క్యాబేజ్ టొమాటో మసాలా అండ్ క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర. క్యాబేజ్ టొమాటో మసాలాలో క్యాబేజ్, టొమాటోస్, ఎండు కొబ్బరి అండ్ మనకు అల్లం వెల్లుల్లి. బేసికల్గా యూ కెన్ సే జస్ట్ మనకు 100 క్యాలరీస్ లోపు ఎంటైర్ డిష్లో మనకు క్యాలరీస్ ఉంటాయి. అంటే మనం అది ముగ్గురు కొండుకున్నామో నలుగురు కొండుకున్నాం అనుకోండి, మన వరకు వచ్చేసరికి జస్ట్ 25-30 క్యాలరీస్ ఉంటాయి. అదే మనం ఎండు కొబ్బరి వేస్తున్నాం కాబట్టి మరో 200 క్యాలరీస్ యాడ్ అవుతాయి. కానీ బేసికలీ క్యాబేజ్, టొమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వెరీ వెరీ లో క్యాలరీ ఐటమ్స్ అని చెప్పాలి. సో క్యాబేజ్లో ఉన్న ఔషధ గుణం ఏంటంటే అది మనకు యాంటీ క్యాన్సరస్. ప్రతి పదార్థానికి కూడా యాంటీ క్యాన్సరస్ అని చెప్పేస్తే నిజంగా క్యాన్సర్ మాయమైపోతుందా అంటే డెఫినెట్గా అండి. ఈ ఆహార పదార్థాల్లో ఉన్న బెనిఫిట్స్ అంత మంచివి. సో మనం డ్యామేజ్, సెల్ డ్యామేజ్కి గురి కాకుండా చూసుకోవాలంటే 2 థింగ్స్ చేయాలి. ఫస్ట్ మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి. దానికి మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ ఆహారంలో ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే 100% మనకు కొన్ని జబ్బుల నుంచి మనం దూరం ఉంచుకోవచ్చు. సో క్యాలరీ పరంగా చూసుకున్నా, వెజిటబుల్స్ కాంబినేషన్ పరంగా చూసుకున్నా క్యాబేజ్ టొమాటో మసాలా చాలా బాగుంది. క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి కూర కూడా సిమిలర్ క్యాబేజ్ అండ్ క్యారెట్ కాంబినేషన్తో కూడా ఉంది. సో అగైన్ యూ సీ ద కలర్, మనకు ఆ కలర్లోనే మనకు అందులో పోషక విలువలు ఏంటి అని తెలిసిపోతాయి. సో ఈ క్యాబేజ్ ఏమో వైట్ కలర్లో, క్యారెట్ అందులో, మళ్ళీ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, వీటితో పాటు ఎండు కొబ్బరి. సింపుల్గా ఇలా వండుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెండిట్లో కూడా కామన్గా ఎండు కొబ్బరి ఉంది, బట్ దట్స్ ఓకే. క్యాబేజ్ 300 grams వాడుకునేటప్పుడు ఒక 20 grams మనకు ఎండు కొబ్బరి వాడుకున్నా ప్రాబ్లం లేదు. ఇందులో మరి క్యారెట్ కూడా ఉంది కాబట్టి అడిషనల్ బెనిఫిట్ అనే చెప్పాలి. సో ఊరించే వంటలో చూసిన ఈ క్యాబేజ్ తోటి రెసిపీస్ రెండు కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ కార్న్ శాండ్విచ్ కూడా బాగుందండి. బ్రెడ్ ఉన్నప్పుడు బ్రౌన్ బ్రెడ్డా, వైట్ బ్రెడ్డా అవన్నీ కూడా మనం ఆలోచించకుండా ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బ్రెడ్ తీసుకుంటే ప్రాబ్లం లేదండి. ఏ బ్రెడ్ అయినా ఒక స్లైస్ 50 kcal ఇస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మటర్ పన్నీర్ మసాలా అది కూడా బాగుంది. సో ఇవాళ యాక్చువల్లీ మీరు ఎలాంటి కర్రీస్ చూసారంటే ఆ కర్రీసే బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి జస్ట్ మనకు రొట్టెలో, రైసో, దోశలో ఏదో ఒకటి కాంబినేషన్గా తీసేసుకుంటే ఇనఫ్. సో ఆ మీల్లో మనకు కావాల్సిన క్యాలరీస్ అండ్ విటమిన్స్ వచ్చేస్తాయి. సో ఇవాళ మీరు చూసిన 4 రెసిపీస్, ఇన్ఫ్యాక్ట్ ఆ 4 రెసిపీస్లో కార్న్ శాండ్విచ్ కూడా మీరు ఒక మీల్ లాగా ట్రీట్ చేయొచ్చు, అంత బాగుందన్నమాట. సో ఈ 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన రెండు వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.